అది రీసెంట్ గా అంటే నిన్న మొన్న హరీష్ రావు గారు ఇస్తామని అనౌన్స్ చేశారంట. చేయగానే అమ్మట ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా ఎలా చేస్తారని చెప్పి ఆపేపించిందంట. సో అది ఓటింగ్ ప్రభావం ఏమైనా పడేదిందా? అలా కాదండి, అది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ఆ ఎలక్షన్ పరిధిలో ఉంటుంది. అది మొత్తం ఎలక్షన్ ఈసీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు రైతు బంధు ఇవన్నీకే వీలు ఉండదని అంటున్నారు. అదే ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరిలో పడుతుందంట. సో ఈసారి కూడా యాక్చువల్ గా పడాలి, కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేశారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఓటింగ్ లో పడుతుందంటవా? ఏం లేదండి, ఏం పడది. యథావిధిగా మళ్ళీ ఎలక్షన్ ఇట్లా ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఎవరు గెలుపు ఎవరు ఓటమో తర్వాత మళ్ళీ యథావిధిగా రైతు బంధు పడుతుంది. ఓకే, ఈసారి హరీష్ రావుకి ఏమైనా హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందన్న? హరీష్ రావుకు అంత ఐడియా లేదండి మాకు అయితే, కానీ మంత్రి లాగానే ఉంటాడు, కానీ ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తాడు. అదే ఇంత ఇప్పటి వరకు ఎలా సేవ చేశాడు అలాంటి సేవలు కొనసాగిస్తారంటారా? డెఫినెట్ గా అలాంటి సేవలు కొనసాగిస్తారు. ఫ్యూచర్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ కానీ ఆ తర్వాత హరీష్ రావు కానీ వీళ్ళలో ఇద్దరులో ఫస్ట్ ఎవరు ముఖ్యమంత్రి అవకాశం ఉంది? కేటీఆర్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత హరీష్ రావు గారికి అవకాశం వస్తుంది అంటారా? తర్వాత వస్తుంది. ఓకే అన్న, మీకు బాగా నచ్చిన నాయకుడు ఎవరు వీళ్ళ ముగ్గురులో? నాకు ఈ ముగ్గురిట్లో నచ్చిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గారు. ఓకే, నెక్స్ట్ కేటీఆర్ గారికి మళ్ళీ అదే పదవి ఉండి అంటే ఇది మన ఇది ఐటీ మినిస్టర్ ఉన్నారు కదా, అలాగే ఉంటారా? ఇప్పుడు ఉద్యోగాల ఎఫెక్ట్ బాగా పడుతుంది కాబట్టి ఉద్యోగాల నియామకాలు మొత్తం స్టేట్ మొత్తం నియామకాలు నియమించి అటువంటి పాత్ర ఏమైనా దొరికే అవకాశం ఉందా మంత్రిగా? దాని గురించి మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక దాని గురించి వాళ్ళు మాట్లాడతారు ఎవరు ముఖ్యమంత్రి అని. ఎలక్షన్ తర్వాతనే దానికి తెలుస్తుంది కేటీఆర్ ఏ శాఖలు ఉంటాడు, హరీష్ రావు ఏ శాఖలు ఉంటాడు. ఎందుకంటే సార్ ఎక్కువ ఇంటర్నెట్లో బాగా యాక్టివ్గా ఉంటారు. సో ఇప్పుడు ఈ మధ్య తెలుస్తున్నాయి అనమాట ఉద్యోగాలు లేవని బాధ తెలుస్తుంది, ఆయనకు కూడా కొంచెం రియాక్ట్ అయినట్టున్నారు. సో ఆ దిశగా పయనిద్దాం, ఉద్యోగాలు ఎలా అయితే ఉద్యోగాలు క్రియేట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు సమర్పించాలో వాళ్ళకి ఇవ్వాలో ఆ పాత్ర పోషిస్తా అని అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అనమాట. పాత్ర అయితే డెఫినెట్గా పోషిస్తారు. కేటీఆర్ గారు నిరుద్యోగి సమస్య వింటున్నాడు, డెఫినెట్గా వాళ్ళ సమస్య తొందరలోనే తీర్చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఐటీ పరంగా అయితే బాగానే న్యాయం చేశాడని వార్తలు అయితే వస్తున్నాయి, బాగానే ఉంది. అవును, ఐటీ పరంగా బాగానే ఉంది. అన్ని రకాల ఉద్యోగాలు కూడా కావాలని కోరుకుంటున్నారు అనమాట. అందిస్తారంటే అయితే నెక్స్ట్ టైం అందిస్తారండి. ఓకే అన్న, థ్యాంక్ యూ.